హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ భవన్లో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలలో మధుసూదన్ యాదవ్ పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు, టీడీ పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ, తెల్లదొరలను గడగడలాడించి వారి కబంధ హస్తాల నుంచి భారతమాతను విముక్తి కలిగించేందుకు తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పోరాడిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. అపజయాలను ఖాతరు చేయకుండా అపజయాలతో విజయాలను చూడండి అని నినదించిన వ్యక్తి నేతాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్తో పాటు సానికమ్ము రంగనాయకుల రెడ్డి, పోతు కొండారెడ్డి, ఎంపీపీ దంతులూరు ప్రకాశం, రాష్ట్ర వైద్య కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, సురసాని మోహన్ రెడ్డి, కిషోర్, జెడ్పీటీసీ మడతల కస్తూరెడ్డి, కన్వీనర్ సంగు సుబ్బారెడ్డి, సర్పంచ్ బ్రహ్మారెడ్డి, అర్ణోదర్, పెన్నా ఏడుకొండలు, రామనబోయిన శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, పిచ్చయ్య, కోఆప్షన్ సభ్యులు చింతం శ్రీను, గురుప్రసాద్, జిలాని, యోగిరెడ్డి, గంగరాజు, దాదిరెడ్డి మాల్కొండారెడ్డి, నక్కా రామకృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ నేతా సుభాష్ చంద్రబోస్.